బిగ్ బాస్ 4లో సింగర్ అయిన కురోడు సయ్యద్ సోహెల్ ఏమో హుషారుగా హౌస్లో అల్లరి చేశాడు. టాస్క్ చేయడంలో, గేమ్స్ ఆడడంలో తోటి కంటెస్టెంట్తో ప్రవర్తించే తీరుతో చాలామంది అభిమానులు సంపాదించుకున్నాడు. అలాంటి సోహెల్ గ్రాండ్ ఫినాలేలో విన్నర్ అభిజిత్ రన్నర్ అఖిల్ సార్థక్తో గట్టిగా పోటీ పడి టాప్ 3 కంటెస్టెంట్స్లో ఒకరిగా నిలిచాడు. అయితే నాగ్ ఇచ్చిన 25 లక్షల ఆఫర్ను స్వీకరించి చివరిదాకా నిలవకుండా బయటకు వచ్చేశాడు. విజేతగా నిలవడం కంటే డబ్బు తనకు చాలా అవసరం కాబట్టి ఆ పని చేస్తున్నాను నిజాయితీగా చెప్పేశాడు. కాగా గ్రాండ్ ఫినాలేకి చీఫ్ గెస్ట్ వచ్చిన చిరంజీవి అనూహ్య రీతిలో సోహెల్కు అరుదైన కానుకిచ్చి సర్ప్రైజ్ చేశాడు. హౌస్లో సోహెల్ ఆట తీరు ప్రవర్తన తమ ఇంటిళ్ల బాధని అంతగానో ఆకట్టుకుందని చిరు చెప్పారు. అతని కోసం స్వయంగా తన సతీమణి బిర్యానీ చేసి పంపిందని చెప్పి సోహెల్తో పాటు అందరినీ ఆయన ఆశ్చర్యానికి గురి చేశాడు. ఓ వీడియో ద్వారా బిర్యానీ, దానికి సంబంధించిన కూరను కూడా ఆయన చూపారు. ఆ బిర్యానీని తాను తినడమే కాకుండా తోటి కంటెస్టెంట్లు కూడా పెట్టమని సోహెల్కి సూచించారు మెగాస్టార్. తన మీద అభిమానితో చిరు సతీమణి సురేఖ్ బిర్యానీ చేసి పంపారనే విషయం ఆయన నోటి నుంచి వినగానే సోహెల్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. ఇది తను ఊహించిన కానుకను కన్నీటి పర్యంతమయ్యాడు. తాను ఒక సినిమా తీయాలనుకుంటున్నానని, దాని ప్రీ రిలీజ్ ఫంక్షన్కు గెస్ట్గా వస్తే సంతోషిస్తానని సోహెల్ చెప్పని, తప్పకుండా తన చేతుల మీద ఆ కార్యక్రమం నడిపిస్తానని, అంతేకాకుండా ఆ సినిమాలో తనకు చిన్న అతిథి పాత్ర ఇస్తే మరింత సంతోషిస్తానని చెప్పి చిరంజీవి డబుల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ డబుల్ ధమాకతో సోహెల్ ఆనందంతో ఉబ్బి దబ్బిపోయాడు. స్టేజ్ మీద ఉన్న చిరంజీవి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాభివందనం చేశాడు. సోహెల్ నాట్యంగా ఆలింగనం చేసుకుని అతని భవిష్యత్తులో బాగా ఎదగాలని కోరుకుంటున్నాను చెప్పారు చిరు.